నిర్లక్ష్యాలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ది విన్నర్ ఇస్ కొలను శంకర్ రెడ్డి. వరల్డ్ ఫేమస్ లడ్డు, హైదరాబాద్ లో మోస్ట్ పాపులర్ లడ్డు, బాలాపూర్ లడ్డును ఏకంగా 30,00,000 రూపాయలకు వేలలో దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. 30,00,000 రూపాయలు కొలను శంకర్ రెడ్డి, ఒకటోసారి 30,00,000 ఒక్క వై కొలను శంకర్ రెడ్డి, రెండోసారి 30,00,000 ఒక్క వై కొలను శంకర్ రెడ్డి, కొలను శంకర్ రెడ్డి మూడోసారి. రెండు వేల 2023లో దాసరి దయానంద రెడ్డి 27,00,000కు బాలాపూర్ లడ్డును గెలుచుకున్నారు. ఈ ఏడాది ఐదుగురు మధ్య పోటీ తీవ్రంగా నడిచింది. గతం కంటే 3,00,000 రూపాయలు ఎక్కువగా పాడి స్పాట్లోనే మొత్తం డబ్బు చెల్లించారు కొలను శంకర్ రెడ్డి. బాలాపూర్ లడ్డు వేలం చరిత్రలో అత్యధిక సార్లు విజేతగా నిలిచింది కూడా కొలను కుటుంబమే. మా కుటుంబం అందరూ ప్రోత్సహించారు, మీరు లడ్డు తీసుకోవాలి, మీరు మోడీ గారికి ఇవ్వాలి, దేశ ప్రజలకు ప్రసాదం పంచాలి, అప్పుడే దేవుడు కూడా మనకు అన్నీ కల్పిస్తాడని చెప్పి అన్నారు నాకు. కాబట్టి నేను నా బంధుమిత్రులకు, మా గ్రామ ప్రజలకు ఇందులో కొంత ప్రసాదం తీసి మెయిన్ లడ్డును మోడీ గారికి బహుమానం ఇవ్వబోతున్నా. ఈ ప్రసాదానికి ఇంకొక 2-3 లడ్డూలు తెచ్చి అన్ని మిక్స్ చేసి ప్రజలందరికీ పంచుతా. 1994 నుంచి నాన్ స్టాప్ గా నడుస్తూ సంచలనాలు క్రియేట్ చేస్తూ వస్తోంది బాలాపూర్ లడ్డు వేలం పాట. మొదట్లో 450 రూపాయల దగ్గర ఆగిపోయిన లడ్డు వేలం ఏటికాయేడు ఆ ధర పెరుగుతూ వస్తోంది. 2002లో 1,00,000కు చేరింది. 2015లో 5.5 లక్షలు దాటింది. 2015లో 2x 10,00,000 పలికింది. ఇప్పుడు 30,00,000 మార్కుని టచ్ చేసింది మోస్ట్ పాపులర్ బాలాపూర్ లడ్డు. కొలను శంకర్ రెడ్డి గారు 2024వ సంవత్సరానికి గాను బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు 30,01,000 రూపాయలకు దక్కించుకున్నారు. మాదాపూర్ మైహోమ్ భుజాలో హోరాహోరీగా సాగింది లడ్డూ వేలం పాట. ఈసారి 29,00,000 దగ్గర ఆగింది గణనాథుని లడ్డూ ధర. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన కొండపల్లి గణేష్ అనే భక్తుడు ఈ అదృష్టాన్ని వరుసగా 3వ సారి సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బాలాపూర్ లడ్డూ ధర దీన్ని సైతం క్రాస్ చేస్తూ 30,00,000కు చేరింది. మేము గత 25 సంవత్సరాల నుంచి కూడాను వేలం పాటలో లడ్డూని ఆక్షన్లో గెలుచుకుంటూ వస్తున్నాము. 1,000 రూపాయల నుంచి స్టార్ట్ చేశాము. ఇవాళ 29,00,000 వరకు కూడాను వేలం పాటలో మేము లడ్డు గెలుచుకోవడం జరిగింది. ఇది మేము లడ్డు ఆక్షన్లో గెలుచుకోవడం వల్ల మాకు బాగా కలిసి వస్తుంది అనేది బాగా నమ్మాము. అదే నమ్మకంతో ప్రతి ఇయర్ కూడా మా గ్రోత్, మా ఫ్యామిలీ గ్రోత్, మా కంపెనీస్ గ్రోత్ కూడాను చాలా దేవుడి దయతో చాలా బాగా కలిసి వస్తుంది. మోస్ట్ పాపులర్ లడ్డూ రికార్డులు ఇలా ఉంటే మోస్ట్ కాస్ట్లీ లడ్డూల కథ కూడా వేరే ఉంది. హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో వినాయకుడి లడ్డు ఎప్పుడూ కాస్ట్లీనే. గతేడాది ఇక్కడ 1,20,00,000 పోయిన గణేష్ లడ్డు ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. ఏకంగా 1,87,00,000 పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో 11 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. విల్లాల్లో ఉండేవారు మాత్రమే పాల్గొనే ఇక్కడి లడ్డూ వేలం పాట ఎప్పుడూ క్రేజీనే. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా కాకుండా గ్రూపుల వారీగా వేలం జరుగుతుంది. ఒక గ్రూప్ 1,87,00,000 గణేష్ లడ్డూను సొంతం చేసుకుంది. 200 స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషన్, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కి అందరికీ సపోర్ట్ చేస్తాం. ఇది చేస్తున్న పని గత 8 సంవత్సరాల నుంచి జరుగుతుంది. పోయిన సంవత్సరం 1.25 క్రోర్ అయింది, ఈసారి 1.87. దీని ద్వారా తెలుస్తుంది కి అందరిది అంత మనభావంలో ఇది ఇస్తున్న అమౌంట్ ఒక మంచి ఉపయోగం వస్తుంది. రిచ్మండ్ విల్లాస్ లో లడ్డూ వేలం ద్వారా వచ్చిన సొమ్మును సామాజిక సేవలకు ఉపయోగిస్తారు. భాగ్యనగరం లడ్డూ వేలం పాటల్లో ఇవాల్టి హీరో మాత్రం బాలాపూర్ లడ్డూ విజేత కొలను శంకర్ రెడ్డి. నేషనల్ మీడియాలో సైతం అతడి పేరే రీసౌండ్ ఇస్తోంది.